క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కృషి పట్టుదల ఉంటే విజయం తప్పక సాధిస్తారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో సీఎం కేసీఆర్ కప్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 32 జట్లు పాల్గొనగా ఫైనల్స్లో మలయాళ కాల్వశ్రీరాంపూర్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో మలయాళ జట్టు విజయం సాధించగా కాల్వశ్రీరాంపూర్ జట్టు రన్నరప్గా నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువతలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టె సుజాత, రైతు బంధు మండల కోఆర్డినేటర్ దేవయ్య, సర్పంచ్ ఆడపు శ్రీదేవి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫిట్నెస్ కొరకు దాన్ని ఇవన్నీ ఈ ఆటల ద్వారా వస్తాయనే విషయం మీ అందరికి తెలుసు. పై పిచ్ అన్నింటికంటే ముఖ్యంగా ఒక సోదర భావం, కలిసికట్టుగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి సావాసం, అభిమానం, ఇవన్నీ క్రీడల ద్వారా సంక్రమించేటువంటి అంశాలు. అందుకే వీటిని ఎంత ఎక్కువగా మనం ప్రోత్సహిస్తూ దీన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. తర్వాత తరచుగా క్రీడల్లో పాల్గొనేటువంటి యువకులే రేపు ఏదైనా ఉద్యోగాల్లో సాధించి రాణించే పరిస్థితిలో ఉంటారు. అలాగే ఆర్మీ సెలక్షన్ జరుగుతూ ఉంటాయి. తర్ఫీదును పొందినట్టయితే తప్పకుండా ఇటువంటి ఉద్యోగాల్లో కూడా వారికి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ పోలీస్ ఉద్యోగాల గురించి కోచింగ్ వెళ్ళదలుచుకున్నా లేదా వాటికి మెటీరియల్ కావాల్సుకున్న దానికి అవసరమైనటువంటి మెటీరియల్ ఏదైనా కావాల్సుకున్నా. పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలం దూలికట్టలో కేసీఆర్ కప్ టోర్నమెంట్లో భాగంగా పొలిటికల్ లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ను సుల్తానాబాద్ సీఏ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైనల్స్లో గెలిచిన జట్టుకు మొదటి బహుమతిగా 100,000 రూపాయలు, రెండవ బహుమతిగా 50,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి ఎస్ఐ చంద్రకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి రామరెడ్డి, నాయకులు తానిపర్తి మోహన్రావు, స్థానిక సర్పంచ్ గొల్లె కావేరి భూమేష్, మాజీ సర్పంచ్ మండిగ రాజనర్సు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా సమన్వయంతో ఒకరు పెద్ద చిన్న అని లేకుండా, మహిళలు అట్లా లేకుండా అందరూ కూడా సమానంగా టీడీఎస్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు కూడా రాజకీయ పొలిటికల్ లీడర్స్ అందరూ కలిసి, అధికారులు కానివ్వండి, తర్వాత ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, అంటే అధికారులకున్ను పొలిటికల్ లీడర్స్కు అన్ని శాఖలు, నాట్ ఓన్లీ పోలీస్, అన్ని రెవెన్యూ శాఖ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటా ఉన్నారు. ఇందులో కొంతమంది అంటే అన్ని డిపార్ట్మెంట్లు తీసుకున్నప్పుడు ఒకరు అలా ఆర్డర్ అని వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళని ఎవరు తీసుకోకపోయినా లేదు. ఇది ప్రభుత్వ అధికారుల తరఫున ఆడే టీం అనుకోవాలంతే.